భారత్ విలువ మాల్దీవులకు తెలిసి వచ్చింది. గత కొన్ని రోజులుగా భారత్కు దగ్గరవుతుంది. భారత్ నుంచి సహాయం పొందుతూ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మాల్దీవులు అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ మైజు గతంలో అధికారంలోకి రాకముందు ఎన్నికల వేళ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో భారత్ పట్ల తన అక్కసును వెళ్ళకక్కారు. అయితే రోజులు గడిచిన కొద్దీ పరిస్థితులు మార్పులు వస్తున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకున్న మహమ్మద్ ముయాజీ చైనాకు దగ్గరవుతూ భారత్ పట్ల తన విద్వేషాన్ని చూపించారు. అయితే అప్పుల ఊబిలో చిక్కుకున్న మాల్దీవులను బయటపడేసేందుకు భారత్ అవసరం ఇచ్చింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే భారత్ పర్యటనకు మహమ్మద్ మయూజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మాల్దీవుల మధ్య ఒకప్పుడు సత్సంబాలు ఉండగా ఆ దేశ అధ్యక్షుడుగా మహమ్మద్ మయూజు ఎన్నికైన తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్పై మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని మహమ్మద్ మయూజు వెనక్కి వెళ్లిపోవాలని సూచించడం, చైనాకు దగ్గరవడం, భారత్ను దూరం పెట్టడంతో రెండు దేశాల మధ్య దూరం పెరుగుతున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా మళ్లీ భారత్తో స్నేహం కోసం మయూజు ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగానే మరికొన్ని రోజులు భారత్లో పర్యటించనున్న వేళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు ఎప్పుడు భారత్కు వ్యతిరేకం కాదని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయూజు వివరణ ఇచ్చారు. తాము ఎన్నడూ భారత్ వ్యతిరేక ఎజెండాను అనుసరించలేదని, ఇండియా అవుట్ నినాదాన్ని ఎప్పుడూ ఎంచుకోలేదని మహమ్మద్ మయూజు పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో పాల్గొన్న మహమ్మద్ మయూజు తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఇండియా అవుట్ విధానం తాము ఎప్పుడు అనుసరించలేదని, పొరుగు దేశాల సైనికులు తమ దేశంలో ఉండడంతో మాల్దీవులు తీవ్ర సమస్యను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇక మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు 2వ వారంలో భారత్ లో పర్యటించనున్నట్లు ఇప్పటికే ఆ దేశ అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. 7 నుంచి 9వ తేదీలో భారత్ లో పర్యటించనున్న మయూజు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించినట్లు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఆయన మన దేశంలో పర్యటించడం గమనించాం. అయితే కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మహమ్మద్ మయూజు భారత్కు వచ్చారు. రెండు దేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాలపై ప్రధాని మోదీతో మయూజు చర్చించనున్నారు.